ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరా తీశారు. దీనిపై మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విదేశాల నుండి వచ్చిన వారిపై వారి బంధువులపై ప్రత్యేక దృష్టితో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర జిల్లా సరిహద్దులు దాటి వస్తున్నా వారి గురించి ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు లాక్డౌన్ పాటించాలన్నారు. వాలంటీర్లు పట్టణంలోకి వచ్చే వారి వివరాలను అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ప్రజలు ఆరోగ్య విషయంలో సేవలందించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి చేరని పరిస్థితుల్లో ఈ గ్రామ వాలంటీర్లు ఆ సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వెంకటాద్రిపాలెం కానివ్వండి, చాట్లమెట్ట కానివ్వండి, ఇలాంటి చోట్ల మరి విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారిని కూడా ఐసోలేషన్లో ఉంచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం అన్ని రక్షిస్తుంటా ఉంది. మరి విద్యాశాఖకు వస్తే ఇప్పటికే పరీక్షలను, 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. 2 వారాల పాటు 31వ తారీఖు నుంచి 17వ తారీఖు నిర్వహించవలసినటువంటి 10వ తరగతి పరీక్షలను కూడా 2 వారాల పాటు వాయిదా వేస్తూ తిరిగి 31వ తారీఖున ఈ యొక్క పరిస్థితిని సమీక్షించి ఈ 21 రోజుల లాక్డౌన్ ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి అనుగుణంగా అంటే 14వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో ప్రకటించడం జరిగిందో, ఏప్రిల్ 14 వరకు ఉండడం వల్ల ఈ యొక్క పరీక్షలు కూడా దాని తర్వాత నిర్వహించడానికి మరి 31వ తారీఖున సమీక్షించి పూర్తి షెడ్యూల్ ఖరారు చేసుకుని